కంప్యూటర్ అనబడే ఒక పరికరం వస్తుందని ఎవరు ఊహించుండరు. దేశాల మధ్య కమ్యూనికేషన్ వెనుక, బ్యాంక్స్, రైల్వేస్ అండ్ ఎయిర్వేస్ వెనుక, రాకెట్స్, శాటిలైట్స్ అండ్ ఇంటర్నెట్ వెనుక, టీవీస్ అండ్ మొబైల్స్ వెనుక, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వెనుక ఒక మహాపరికరం ఉంది. అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహాపరికరమే కంప్యూటర్. ఇంతకు ఈ డివైస్ యొక్క ఇన్వెన్షన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? మీరు చూస్తున్నారు విలియం టెక్, టెక్ ఇన్ఫో సిరీస్ ఎపిసోడ్ 3. మీకు ఒక ప్రశ్న, క్యాలిక్యులేటర్ వాడకుండా ఆన్సర్ చేయండి, 2 × 40 ఎంత? ఎస్, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు, ఆన్సర్ ఈజ్ 80. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయండి, 20 × 40 ఇస్ డివైడెడ్ బై 70 ప్లస్ 150 × 107/5 ఇస్ డివైడెడ్ బై 75 మైనస్ 15.01 ఇస్ డివైడెడ్ బై 1.2. ఏంటి, ఎందుకు చాలా టైం పడుతుందంటారా? ఎస్, ఎంత పెద్ద మీదేవైనా ఇలాంటి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా టైం తీసుకుంటారు. ఇలా ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా తొందరగా కంప్లీట్ చేయాలన్న కాన్సెప్ట్ నుంచి వచ్చింది కంప్యూటర్ అని మీకు తెలుసా? ఇలాంటి సమస్య నుండి బయటపడి ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా త్వరగా క్యాలిక్యులేట్ చేయాలని చైనా దేశం క్రీస్తు పూర్వం 1300లో అబాకస్ని ఇన్వెంట్ చేసింది. కానీ ఈ అబాకస్ క్రీస్తు శకం 1368 నుండి 1644లో ఫేమస్ అయ్యి వాడుకలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ అబాకస్ని యూరప్ మరియు రష్యాలో కూడా వాడేవారు. అబాకస్ వాడుకలో ఉండగానే క్యాలిక్యులేషన్స్ ఇంకా ఈజీగా చేయడానికి నాఫిస్ బోన్స్ వాడుకలోనికి వచ్చింది. 1614లో జాన్ నేఫియర్ అనబడే మ్యాథమెటిషియన్, ఫిజిసిస్ట్ అండ్ ఆస్ట్రోనామర్ ఈ నేఫియర్స్ బోన్ని కనిపెట్టాడు. దీనిని ఎలా యూజ్ చేస్తారనే కదా మీ డౌట్. ఫర్ సపోజ్కి ఫస్ట్ బోన్ అండ్ ఫిఫ్త్ బోన్ తీసుకుందాం. దీంతో ఫిఫ్త్ టేబుల్ చూపిస్తాను, చూడండి. 5 × 3 = 15 ఇలా పూర్తిగా ఫిఫ్త్ టేబుల్ ఇలా ఉంటుంది. ఇలా మల్టిప్లికేషన్ చేస్తారు. ఇంకా డీటెయిల్గా కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. 17th సెంచరీలో బ్లాసీ పాస్కల్ అనబడే మ్యాథమెటిషియన్, ఫిజిషియన్, ఇన్వెంటర్ అండ్ క్యాథలిక్ థియోలజన్ వాళ్ళ నాన్న కొరకు రొటేటింగ్ వీల్ క్యాలిక్యులేటర్ని కనిపెట్టాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న రూయన్స్లో సూపర్వైజర్ ఆఫ్ ట్యాక్సెస్గా పనిచేసేవారు. దీనిని రొటేటింగ్ వీల్ క్యాలిక్యులేటర్ లేదా పాస్కల్స్ క్యాలిక్యులేటర్ లేదా అర్థమెటిక్ మెషిన్ ఆర్ పాస్కెలిన్ అని పిలుస్తారు. 19th సెంచరీలో మనుషులు చేసే క్యాలిక్యులేషన్స్లో తప్పులు గమనించిన చార్లెస్ బెబేజ్ మెషిన్తో క్యాలిక్యులేట్ చేసే తప్పులు జరగవని అనుకున్నాడు. అందుకు కొన్ని డిజైన్స్ రెడీ చేశాడు. అందుకు అతనికి గవర్నమెంట్ కొన్ని రోజుల వరకు డబ్బులు ఇస్తూ సహాయం చేసింది. కానీ కొన్ని రోజులకే హెల్ప్ చేయడం మానేసింది. దీని కారణంగా బబ్బేజ్ ఇన్వెంట్ చేస్తున్న మెషిన్ సగంలోనే ఆగిపోయింది. దాని పేరు డిఫరెన్స్ ఇంజిన్. ఆ తర్వాత మళ్ళీ డబ్బు సహాయం లభించింది. దీంతో ఆయన డిఫరెన్స్ ఇంజిన్ 2ను ఇన్వెంట్ చేశాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్క కాలంలో 31 వీల్స్ ఉంటాయి, అలా 8 కాలమ్స్ ఉంటాయి. ప్రతి వీల్లో కూడా 4 సైడ్స్, 0 to 9 వరకు నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్స్ ఇంజిన్ 2. దీని డిజైనే ఈరోజు కంప్యూటర్ డిజైన్కి దారి తీసింది. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్గా పిలుస్తారు. నైన్టీన్ వచ్చిన హ్యాలరిక్ టేబులెటింగ్ మెషిన్, ఇది ఎలక్ట్రో మెకానికల్ మెషిన్. దీన్ని యూజ్ చేసి పంచుడ్ కార్డ్స్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేవారు. దీన్ని ఇన్వెంట్ చేసింది హెర్మన్ హోల్రిచ్. ఈ పంచుడ్ కార్డ్లో ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేస్తారంటే, పంచుడ్ కార్డ్ అంటే అది జస్ట్ ఒక స్టిఫ్ పేపర్ మాత్రమే. హ్యాలరిత్ కోడ్ని బట్టి మెషిన్ హోల్స్ చేస్తుంది. హోల్స్ ఉన్న ప్లేస్ని బట్టి ఆ కార్డులో ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకునేవారు. ఒక పంచుడ్ కార్డ్లో 8 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసేవారు. ఆ తర్వాత వచ్చింది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. 1940s నుంచి 1950s వరకు దీని వాడకం జరిగేది. మెమొరీ స్టోర్ చేయడం కొరకు వాక్యూమ్ ట్యూబ్స్ వాడేవారు. ఈ వాక్యూమ్ ట్యూబ్స్లో బిలో 1 KB మెమొరీ కెపాసిటీతో ఉండేవి. సిపియు లాగా సర్క్యూటర్ని వాడేవారు, అంటే పెద్ద పెద్ద వైర్స్ని వాడేవారు. అందుకే దీనికి లార్జ్ రూమ్ అవసరమయ్యేది. ఇక ఇది బైనరీ కోడ్ లాంగ్వేజ్తో ప్రోగ్రామ్ అయి ఉండేది. బైనరీ కోడ్ అంటే తెలుసు కదా, 0s and 1s అనమాట. ఆ తర్వాత వచ్చింది సెకండ్ జనరేషన్ కంప్యూటర్. ఇందులో వాక్యూమ్ ట్యూబ్స్ బదులు ట్రాన్సిస్టర్స్ని వాడేవారు. ఈ ట్రాన్సిస్టర్ తక్కువ పవర్, అలాగే తక్కువ స్పేస్ తీసుకోవడం వల్ల ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్తో పోల్చినప్పుడు సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ తక్కువ చోట్ల పట్టేవి. అంతేకాకుండా స్పీడ్గా కూడా ఉండేవి. ఇందులో మ్యాగ్నెటిక్ కోర్స్ని ప్రైమరీ మెమొరీగా, అంటే ఇంటర్నల్ మెమొరీగా, అంటే ఈరోజు మనం హార్డ్ డిస్క్గా వాడుతున్నట్టుగా వాడేవారు అనమాట. మ్యాగ్నెటిక్ టేప్ అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్ని సెకండరీ మెమొరీగా వాడేవారు, అంటే ఈరోజు మనం వాడే యూఎస్బి లాగా అనుకోవచ్చు. దీనికి ఫోర్ట్రాన్ అండ్ కోబల్ అనబడే హై లెవెల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని ప్రోగ్రామ్ చేసేవారు. ఆ తర్వాత వచ్చింది థర్డ్ జనరేషన్ కంప్యూటర్. 1964 నుంచి 1971 వరకు దీని వాడకం జరిగేది. ఇందులో ట్రాన్సిస్టర్స్ బదులు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని వాడేవారు. ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేదా ఒక సిలికాన్ చిప్లో మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ ఉండేటివి. ఇది మనము సెకండ్ జనరేషన్ కంప్యూటర్తో పోల్చినప్పుడు చీప్గా మరియు చిన్న సైజులో ఉండేవి.
అంతేకాకుండా బేసిక్ పాస్కల్ అండ్ సి లాంగ్వేజెస్ని దీనికి ప్రోగ్రామ్ లాంగ్వేజెస్గా వాడేవారు. ఆ తర్వాత 1975లో వచ్చింది ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. ఇందులో మైక్రో ప్రాసెసర్ ఉండేది. ఇది ఒక స్మాల్ సిలికాన్ చిప్. ఇందులో వేల సర్క్యూట్స్ ఉంటాయి. ఇది థర్డ్ జనరేషన్ కంప్యూటర్తో పోల్చినట్టయితే చిన్నగా ఎక్కడికైనా తీసుకెళ్లేంత సైజులో ఉండేది, అంతేకాకుండా చీప్గా కూడా దొరికేది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది ఫిఫ్త్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్. ఫర్ సపోజ్గా రోబోట్స్ కూడా అనుకోవచ్చు. ఇది ఐక్యాడ్ ICAD లాంగ్వేజ్తో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి కంప్యూటర్ యొక్క చరిత్ర. నెక్స్ట్ సండే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో టెక్ ఇన్ఫో సిరీస్ ఎపిసోడ్ 4లో కలుసుకుందాం. మీ కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.